వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క న్యాయపరమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని సోషల్ మీడియా పరంగా వెంకటగిరి ఇన్ఛార్జ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను ఈ యొక్క లీగల్ అవేర్నెస్ స్పీచ్ను ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్. అంటే దీని అర్థము, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘించినటువంటి వ్యక్తి పైన చట్టపరమైనటువంటి చర్య తీసుకొనబడుతుంది. అంటే అటువంటి వ్యక్తి మీద సంబంధిత చట్టంలో చెప్పబడినట్టు సెక్షన్ ప్రకారము అతని మీద కేసు, అంటే ప్రాసిక్యూషన్ అభియోగము అతని మీద మోపబడుతుంది, కేసు రిజిస్టరు చేయబడుతుంది. ఎప్పుడు? చట్టాన్ని ఉల్లంఘిస్తే. అందుకే చెప్పేది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. చట్టాన్ని ఇగ్నోర్ చేస్తే, అంటే ఉపేక్షిస్తే, నిర్లక్ష్యం చేస్తే. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకుంటున్నాను అంటే, అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులకు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు చట్టపరమైనటువంటి అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, అంటే విత్ గుడ్ అండ్ బోనఫైడ్ ఇంటెన్షన్తో, అంతేకాకుండా ప్రజలకు కూడా చట్టాలపైన అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నాను. కళాశాల అంటే కాలేజెస్ మరియు పాఠశాలలు వారి యొక్క యాజమాన్యాన్ని కూడా నా యొక్క విన్నపం ఏమనగా, అంటే చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి విన్నపం ఏమనగా, ఈ యొక్క అతి ముఖ్యంగా ఈ యొక్క కాలేజెస్ అంటే కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యానికి నేను చెప్పడం ఏమనగా, యాజ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, మీ యొక్క అనుమతి లేకుండా, అంటే కళాశాల అంటే కాలేజెస్ యాజమాన్యం యొక్క అనుమతి లేకుండా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, మీ యొక్క కళాశాలలోకి ప్రవేశించి, అంటే మీ కళాశాల యొక్క ప్రాంగణంలోకి, ప్రిన్సెస్లోకి ప్రవేశించి, ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్లకార్డ్స్, పాంప్లెట్స్ కానీ, లేదంటే విచ్ ఈజ్ విజిబుల్, విచ్ ఈజ్ కాన్స్పిస్ టు ది యువర్ స్టూడెంట్స్, ఇలాంటివి పట్టుకొని, అంటే పాంప్లెట్స్ లేదా జెండాస్ లేదంటే వారి మేనిఫెస్టోస్, పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోస్ పెట్టుకొని మీ కాలేజీ యొక్క ఆవరణలోకి ఎంటర్ అయ్యి మీ విద్యార్థిని, విద్యార్థులకు చూపిస్తూ రాజకీయంగా ఆ పార్టీని, అంటే ఏ పార్టీ తరఫున అయితే వాళ్ళు వచ్చారో ఆ యొక్క మ్యానిఫైడ్ తప్పుడు ఉద్దేశంతో, అంటే వచ్చేటప్పుడు బోనఫైడ్ ఇంటెన్షన్ ఉండొచ్చు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క దురుద్దేశం, అంటే మ్యానిఫైడ్ ఇంటెన్షన్ బయటపడుతుంది. ఎప్పుడు మ్యానిఫైడ్ ఇంటెన్షన్ దురుద్దేశం బయటపడుతుంది అంటే కాలేజీ వాళ్ళకి, ఆ యొక్క నాయకులకి, ఆ ఏ పార్టీ తరఫున అయితే అతను నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు, విద్యార్థిని, విద్యార్థులకు చెప్పేటప్పుడు ఆ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మేనిఫెస్టోస్ గురించి, ఆ ఆ పార్టీని సమర్థించాలి, ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అతను కనుక, ఆ నాయకుడు కనుక మీ యొక్క కాలేజీ ప్రాంగణంలో కనుక ఎటువంటి స్పీచ్ ఇచ్చినా సరే అది నేరమవుతుంది, చట్టపరమైనటువంటి నేరం. ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది, ఆ యొక్క చట్ట ప్రకారము ఆ యొక్క ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి పైన, ఆ పార్టీ నాయకుడు తరపున వెనకల ఉన్నటువంటి ఆ యొక్క ఫాలోవర్స్ అనుచరుల పైన, మరియు కాలేజీ యాజమాన్యం పైన కూడా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొనబడుతుంది. అంతేకాకుండా ఐపీసీ భారత శిక్షాస్మృతిలో కొన్ని సెక్షన్ల ప్రకారం కూడా అది నేరంగా కూడా పరిగణింపబడుతుంది. అందుకే కాలేజీ యాజమాన్యానికి, అంటే ఎంటైర్ కరస్పాండెంట్స్కి మరియు ప్రిన్సిపల్స్కు, ఎంటైర్ యాజమాన్యానికి అని చెప్పడం ఏమనగా, దయచేసి చట్టాలపైన అవగాహన మీరు పెంచుకోవాలని నేను మీకు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతదేశ పౌరుడు కూడా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీటికను, అంటే పియాంబులను తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి, అంటే ఈ యొక్క లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంకి నేను నాంది పలికాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో పీటిక అంటే పియాంబుల్ అనేది చాలా కీలకమైనటువంటి భాగం. ఎందుకంటే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు, ఇది తెలుసుకుంటే మనము చట్టాల మీద మరియు న్యాయాలపైన మనం కూడా మన అవగాహన పెంచుకోవచ్చు.
we the people of the India have solved a resolve to constitute our India into sovereign, social, secular, democratic to republic to secure all the citizen of the India irrespective of the caste and religion and community. So ఇటువంటి అమూల్యమైనటువంటి పిఎం పీటీకిలో ఉన్నటువంటి ఈ యొక్క సావర్జన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం అన్న యొక్క పదాన్ని అటువంటి అమూల్యమైనటువంటి వచనాన్ని ఆదర్శంగా తీసుకొని డెమోక్రటిక్ అనే యొక్క డెఫినేషన్ను నేను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ప్రజలలో చట్టపరమైన అవగాహన కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యాజ్ ఏ ఇన్ఛార్జ్ ఏపీపీ ఆఫ్ వెంగడీరిగా ఈ యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క విషయం కూడా చట్టాలలో ఏమైతే చెప్పబడి ఉందో పొందుపరచబడి ఉందో ఆ విషయాల ఆధారంగానే ఈ యొక్క లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నేను నిర్వహించాను. అంతేగాని ఏ రాజకీయ పార్టీని పొగడాలనో గాను లేదా విమర్శించాలనో కానీ నేను మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారము చుట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు కూడా చట్టాలపైన అవగాహనను పెంచుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ especially to the social media whoever appearing in front of me today. Thank you very much.